షాయ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో వేద సంస్కృతిలో ఆయుర్వేదం వేదాలలో ఆయుర్వేద విషయాలు ఎక్కడెక్కడ ఏ విధంగా చెప్పబడ్డాయి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ధర్మార్థ కామమోక్షాలు అనేవి చతుర్విధ పురుషార్థాలు వీటి సాధనయే మనుషుని యొక్క లక్ష్యం అటువంటి ధర్మార్థ కామ మోక్ష సాధనలో శరీరం అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది ధర్మార్థ కామమోక్షానాం ఆరోగ్యం మూలమొత్తమం అని అన్నారు అంటే శరీరం ఆరోగ్యకరమైన శరీరం అనేది ఈ చతుర్విధ పురుషార్థ సాధనకి ఉపయోగపడుతుందటంలో ఏమాత్రం సందేహం లేదు అటువంటి ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందటానికి ఒక వైద్య విధానం కావాల్సి వచ్చింది అందుకనే భారతీయ సంస్కృతిలో మన సకల కళలు శాస్త్రాలు అన్నీ కూడా వేద మూలాలుగా చెప్పుకుంటాం అదే పద్ధతిలో ఆయుర్వేద విజ్ఞాన శాస్త్రం కూడా వేదాల నుంచే వచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చరక సంహిత సుశ్రుత సంహిత వాగ్భటం ఈ బృహత్రయము మరియు కాశ్యప సంహిత ఈ అన్ని గ్రంథాల్లో కూడా ఆయుర్వేదాన్ని అధర్వణ వేద ఉపాంగంగా చెప్పారు అధర్వణ వేదంలో అనేక ఆయుర్వేద విషయాలు స్పష్టంగా వెలువరించబడ్డట్టు మనకు తెలుస్తోంది సోనక మహర్షి ప్రోక్తమైన వ్యూహం అనే గ్రంథంలో ఆయుర్వేదాన్ని ఋగ్వేద ఉపాంగంగా చెప్పారు మనందరికీ తెలిసిన అద్వైత సాంప్రదాయ స్థాపకుడు ప్రస్థానత్రయ మహాభాష్యకర్త అయిన ఆది శంకరాచార్యులు ఆయుర్వేదాన్ని ఋగ్వేద ఉపాంగంగానే చెప్పారు మరి ఎందుకు ఈ భేదం అనిపిస్తుంది అని అంటే అంటే ఆయుర్వేద గ్రంథాల్లో అధర్వణవేద ఉపాంగంగా చెప్పినట్టు కొన్ని శాస్త్రీయ గ్రంథాలు వేద విఘ్నులు ఋగ్వేద ఉపాంగంగా ఎందుకు చెప్పారనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే హేమరాజ శర్మ అనే వారు పూర్తిగా దీని మీద పరిశోధన చేసి ఋగ్వేదంలోని తొమ్మిదో మండలంలో మరీచి కశ్యప ద్రష్టమైన వెయ్యి సూక్తాలు ఇప్పుడు లభ్యం కావటం లేదని ఈ మరీచి కశ్యప మహర్షే సోమలత అని ఒక దివ్యౌషధాన్ని ద్రష్టించి దాన్ని ఋగ్వేదంలో పొందుపరిచారని వారి ద్వారా రూపొందించబడిన దర్శింపబడిన ఈ వెయ్యి సూక్తాలు బహుశా ఆయుర్వేద సూక్తాలు అయ్యుండొచ్చని అవి లభ్యం కాకపోవటం వలన ఋగ్వేదంలో ఆయుర్వేదం యొక్క పాత్ర తక్కువగా అనిపించి అది అధర్వణవేద ఉపాంగంగా ఆయుర్వేద వైద్య గ్రంథాలు చెప్పినట్టుగా వారు అభిప్రాయపడ్డారు దీన్ని బట్టి చూస్తే మనకి అధర్వణ వేద ఉపాంగంగా చతుర్వేదాల్లో కూడా ఆయుర్వేద విషయాలు చెప్పినప్పటికీ ఋగ్వేదం యజుర్వేదం సామవేదంలో కూడా ఉన్నాయి కానీ అధర్వణ వేదంలో చాలా విపులంగా ఆయుర్వేదానికి సంబంధించిన మూల సూత్రాలు అనేక ఔషధాలు కూడా వివరించబడి ఉన్నాయి అయితే ఈ ఉపవేదం అంటే ఏమి వైదిక వాన్మయంలో శాస్త్రం అలౌకిక విషయాల గురించి బోధించేది ఆధ్యాత్మిక విషయాల గురించి ఆధ్యాత్మిక సాధన గురించి తెలియచెప్పేది వేద సంస్కృతి ఉపవేదం అనేది అటువంటి శాస్త్రం నుంచి మన సామాజిక అవసరాలు తీర్చడం కోసం అప్లైడ్ సైన్స్గా అంటే మన శాస్త్రాన్ని జ్ఞానాన్ని విజ్ఞాన రూపంలో సామాజిక అవసరాల కోసం ఉపయోగపడే విధంగా మార్చే విషయాలు ఉపవేదాలుగా చెప్పబడ్డాయి అందుకనే ఋగ్వేదానికి అర్థశాస్త్రం స్థాపత్యవేదం ఉపవేదంగాను యజుర్వేదానికి ధనుర్వేదం ఉపవేదంగాను సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదంగాను అధర్వణ వేదానికి ఆయుర్వేదం ఉపవేదంగాను చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా సామాజిక అవసరాలు తీర్చేవి కాబట్టి వాటిని ఉపవేదాలుగా చెప్పబడ్డాయి అయితే ఈ వేదాల గురించి వేదాలకు సంబంధించిన ఆయుర్వేద శాస్త్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ముఖ్యంగా తస్యాయుష పుణ్యతమో వేదో వేద మత అంటే ఒక ఉప ఉపమానం అనేది తర్వాత ఒక వివరణ అనేది కూడా వేద విఘ్నులు ఇచ్చారు ఏమనంటే వేదాలు కేవలం అలౌకిక విషయాల గురించి బోధిస్తాయి కానీ అది పుణ్య సూక్తాలుగా లేకపోతే పుణ్య శాస్త్రాలుగా చెప్పుకోవచ్చు వేదాలని అందులో ఏమాత్రం సందేహం లేదు ఆయుర్వేద వైద్య శాస్త్రం పుణ్యతమో వేదో వేద విదాం మత అని అంటాడు వేద విధులు ఆయుర్వేద శాస్త్రాన్ని చాలా పుణ్యతమంగా చెప్తారు అంటే పుణ్యానికంటే మించినదిగా చెప్తారు ఎందుకనంటే లోకయోర్ ఉభయోర్హితం అంటే ఈ లౌకిక జీవితానికి అలౌకిక జీవితానికి ఈ రెండిటికి కూడా ఈ ఆయుర్వేద వైద్య శాస్త్రం ఉపయోగపడుతుందని అలౌకికానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అనేక మోక్ష సాధన విషయాలు కూడా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పబడ్డాయి అందులో ముఖ్యంగా నైష్టికీ చికిత్స అని అంటారు నైష్టికీ చికిత్స వినోపధ అంటే ఈ శరీరాన్ని మళ్ళీ పునరుత్పత్తి కాకుండా మళ్ళీ జన్మ పొందకుండా జన్మరాహిత్యాన్ని పొందటానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి అనే విషయాలు కూడా నైష్టికీ చికిత్స రూపంలో ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పారు ఎందుకనంటే ఈ శరీరాన్ని పొందటం అనేదే దుఃఖ కారణంగా చెప్తూ ఈ శరీరాన్ని పొందినప్పుడు జరా మృత్యువు ఆకలి దప్పులు ఇవన్నీ కూడా ఈ వ్యాధులే కష్టాన్ని కలిగిస్తాయి అందువల్ల జన్మరాహిత్యం పొందినప్పుడు మనకి సుఖాన్ని పొందే అవకాశం ఉంటుంది దాన్నే నైష్ఠిక చికిత్స రూపంలో వివరణ ఇవ్వటం జరిగింది లౌకిక విషయాలు మన నిత్య జీవితంలో ఉదయం లేచి నుంచి సాయంత్రం దాకా ఎటువంటి ప్రవర్తన ఉండాలి ఎటువంటి జీవన విధానం ఉండాలనే విషయాల్ని దినచర్య రూపంలోనూ తర్వాత ఏ ఋతువులో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి ఎటువంటి మన జీవన విధానం ఉండాలనేది ఋతుచర్య రూపంలోను సద్వృత్తం అంటే ఆత్మ ఇంద్రియ మనస్సు ఈ మూడింటిని కూడా మనం సమస్థితిలో పెట్టుకోవడానికి సద్వృత్త పాలన ఏ విధంగా చేయాలి అనే విషయాలు కూడా కూలంకషంగా చెప్పబడటం వలన ఇవి నిత్య జీవితంలో ఉపయోగించుకోవటానికి లౌకికమైన ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చూసుకోవటానికి చతుర్విధ పురుషార్థాలను సాధించడం కోసం ఉపయోగించుకోవటానికి ఈ లౌకిక విషయాలు చెప్పబడ్డాయి అలౌకిక విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి ఇది వేదాల కంటే పుణ్యతమైంది అని చెప్తాడు జీవనదానం అనేది ఉత్కృష్టమైన దానంగా కూడా శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి జీవనదానాన్ని కలిగించేదే ఆయుర్వేద వైద్య శాస్త్రం మరి ఈ ఆయుర్వేద వైద్య శాస్త్రం ఏ విధంగా ప్రారంభించబడ్డది ఎట్లా మొదలైంది అనే దానికి చూస్తే బ్రహ్మస్మృతి ఆయుషో వేదం అని అన్నారు లక్ష శ్లోకాలతో కూడిన ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని బ్రహ్మ స్మరించారు అని అంటే అది అప్పటికే ఉన్నది దానికి ఆది లేదు వేదాలకు ఏ విధంగా అయితే అపౌరుషేయాలో అనాది అని చెప్పుకుంటామో ఆయుర్వేద వైద్య శాస్త్రానికి కూడా ఆది లేదు బ్రహ్మ లక్ష శ్లోకాలతో కూడిన ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని స్మరించారు అని స్మరించిన ఈ ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని దక్ష ప్రజాపతికి బోధించారని మరియు దక్ష ప్రజాపతి అశ్విని కుమారులకి బోధించినట్టు అశ్విని కుమారులు ఇంద్రుడికి బోధించినట్టు చెప్పబడద్ది దీనినే దైవ పరంపర అని అంటారు ఈ దైవ పరంపర తర్వాత చరక సూత్రస్థానం మొదటి అధ్యాయంలో ఆయుష్కామియ అధ్యాయం అని అంటారు అక్కడ హిమాలయాల్లో అనేక మంది మహర్షులు కొలువు తీరి ఒక సభ ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం ఈ సమయంలో ప్రజలందరూ కూడా ఈ చతుర్విధ పురుషార్థ సాధనకి అడ్డంకిగా ఉండే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి వైద్యశాస్త్రం అనే అవసరం ఉందని ఈ వైద్యశాస్త్రం కేవలం ఇంద్రుడి మాత్రమే తెలుసుకొని ఉన్నాడు కాబట్టి అక్కడికి శక్తితో ఒక మహర్షిని పంపించి ఇంద్రుడి ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ సభలో భరద్వాజ మహర్షిని ఇంద్రుడి దగ్గరికి పంపించడానికి ప్రయత్నం జరిగి భరద్వాజ మహర్షి ఇంద్రుడి దగ్గర నుంచి వైద్యశాస్త్రాన్ని గ్రహించినట్టుగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి దీన్ని మనుష్య పరంపర అని అంటారు ఈ భరద్వాజ మహర్షి తర్వాత ఆత్రేయ పునర్వసు అనే మహర్షికి ఆత్రేయ పునర్వసు అగ్నివేశుడు భేలుడు జతుకర్ణుడు పరాశరుడు హారీతుడు క్షారపాణి అనే శిష్యులకి బోధించినట్టు ఇందులో అగ్నివేశ సంహిత అనేది చాలా ప్రధానమైన గ్రంథంగా దీన్నే చరక సంహితగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇదే మనుష్య పరంపరలో కాశీరాజు దివోదాసు ధన్వంతరి ఇది ధన్వంతరి అవతారంగా చెప్తారు వీరిని ఈ కాశీరాజు దివోదాసు ధన్వంతరి తను గ్రహించిన ఆయుర్వేద వైద్యాన్ని వారి శిష్యులైన సుశ్రుతుడు ఔరభ్రుడు ఔపదేనువుడు పౌష్కలావతుడు గోపుర రక్షితుడు కరవీర్యుడు మొదలగు శిష్యులకి బోధించటం ద్వారా ఆ శిష్యులు మళ్ళీ అనేక సంహితలు రాశారని దానిలో ప్రధానమైనది సుశ్రుత సంహితగా చెప్పుకున్నాం అంటే ఇట్లా దివ్య పరంపర నుంచి మనుష్య పరంపర ద్వారా ఋషి పరంపర ద్వారా మనకు సంక్రమించిన వైద్యశాస్త్రం ఇప్పుడు చరక సంహిత సుశ్రుత సంహిత అని ప్రధాన గ్రంథాలకి మూలంగా ఈ ఆయుర్వేద శాస్త్రం ప్రస్తుతం మనుగడలో ఉన్నది ఈ ఆయుర్వేద వైద్య విజ్ఞానానికి ఆది పురుషుడిగా భగవత్ స్వరూపంగా ఉన్న అంశావతారంగా ఉన్న ధన్వంతరి భగవాన్ ధన్వంతరి మనకి ఆది పురుషుడిగా చెప్తాం అయితే ఆది పురుషుడైన భగవాన్ ధన్వంతరి ఎవరు వారు ఏ విధంగా ఆయుర్వేద శాస్త్రాన్ని అందించారనే విషయాన్ని తెలుసుకోవాలని అంటే మనందరికీ తెలిసిన అనేక పురాణ గ్రంథాల్లో ముఖ్యంగా భాగవతం పురాణంలో చెప్పబడిన రాక్షస దేవతలు కలిసి అమృతాన్ని పొందటం కోసం క్షీరసాగర మధనం చేసినట్టు ఆ క్షీరసాగర మదనంలో నుంచి ఆలాహలం ఐరావతం కామధేనువు కల్పవృక్షం దేవి తర్వాత సోముడు చంద్రుడు చివరిగా అమృత భాండంతో భగవాన్ ధన్వంతరి ఉద్భవించినట్టుగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ భగవాన్ ధన్వంతరి క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు కాబట్టి అందులో శంఖచక్రాలతోటి ఒక చేతిలో అమృత భాండం ఒక చేతిలో ఆయుర్వేద విజ్ఞానాన్ని పట్టుకొని వచ్చినట్టు మనకు పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఇదే ఆది పురుషుడిగా మహావిష్ణువు యొక్క అంశావతారంగా ఈ భగవాన్ ధన్వంతరిని మనం కొలుచుకుంటూ ఉంటాం ఆ ఉద్భవించిన రోజు మనకి ఆశ్వీజ కృష్ణ త్రయోదశి అంటే ఇది నరక చతుర్దశికి ముందు రోజు అనమాట భారతీయ ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఆయుర్వేద దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదంలో మూడు వందలకు పైగా మూలికల గురించి వివరణ ఉంది అయితే మనకు వేద సంస్కృతిలో కేవలం ఔషధంతోటో ఆహారంతోటో జీవన విధానంలో మార్పుల ద్వారానో చికిత్చే కాకుండా దైవ వ్యపాశ్రయ చికిత్స అని ఒక ప్రత్యేక చికిత్సా విధానం కూడా చెప్పబడ్డది ఈ చికిత్సా విధానం ద్వారా పూర్వజన్మకృత కర్మ వ్యాధి రూపంలో వస్తుందని ఆ పూర్వజన్మకృత కర్మనే దైవంగా భావిస్తామని ఆ దైవం అదృష్టం యా పూర్వజన్మకృత కర్మం ఆ పూర్వజన్మకృత కర్మని దాని యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి అనేక ప్రయత్నాల రూపంలో మంత్ర ఔషధ మణి మంగళ బలి ఉపహార ప్రాయశ్చిత్త ఉపవాస స్వస్థైన ప్రణిపాత గమనాదిభి అని అనేక దైవ వ్యపాశ్రయ చికిత్సలు కూడా మనకు వేద సంస్కృతిలో చెప్పబడ్డాయి అదే విధానాన్ని ఆయుర్వేద వైద్యశాస్త్రం కూడా గ్రహించి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కూడా దైవ వేపాశ్రయ చికిత్సకి ప్రధానమైన ఒక రూపం ఇచ్చి తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగింది ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా నేడు ఒక ఉత్కృష్టమైన మందు మొక్క తులసి గురించి తెలుసుకుందాం తులసి అనేది మన హైందవ సాంప్రదాయంలో నిత్యం దేవాలయాల్లో కూడా పూజా ద్రవ్యంగా వాడతాం తర్వాత దాన్ని తీర్థానికి కూడా ఉపయోగిస్తాం అలానే కాకుండా హిందూ సంస్కృతిలో భాగంగా సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఇంట్లో కూడా తులసిని పెంచటం తులసి పూజ చేయటం తర్వాత తులసిని ఒక ఆరాధ్య దైవంగా మనం భావించటం అనేది మన యొక్క సాంప్రదాయం అటువంటి తులసికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయని వాటి గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం తులసి అనేదాన్ని రెండు రకాలుగా అంటే కృష్ణ తులసి శుక్ల తులసి అని అంటారు శ్వేత తులసి అని కూడా అనొచ్చు అంటే తెల్లగా ఉండేది నల్లగా ఉండేది ఈ కృష్ణ తులసి అనే దానికి ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీన్ని ఆసిమం శాంక్టం అని అంటారు శాస్త్రీయ నామం దీనిలో ముఖ్యంగా వేరు ఆకులు విత్తనాలు ఔషధ గుణాలు కలిగి ఉండటం వలన వాటిని మనకు ఔషధ ప్రయోగానికి ఉపయోగిస్తాం ఈ తులసి ఆకులు ముఖ్యంగా కటు తిక్త రసాలు కలిగి ఉన్నాయి అంటే కొంచెం కారము కొంచెం చేదు కలిగి ఉన్న ఈ గుణాలు ఉన్నాయి ఇవి వాత కఫహరంగా చెప్తారు వాత కఫానికి సంబంధించిన వ్యాధుల్లో తులసి వాడకం అనేది మనకు వైద్య గ్రంథాల్లో తెలుస్తూ ఉంది ముఖ్యంగా శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల్లో తులసిని ప్రత్యేక ఔషధంగా కూడా చెప్తారు ఎందుకనంటే కాస అంటే దగ్గుగా ఉన్నవాళ్ళు రకరకాల దగ్గు అనేది దగ్గు కఫంతో కూడిన దగ్గు కానీ తర్వాత శుష్క కాస అని అంటారు పొడి దగ్గు కానీ వాళ్ళలో తొందరగా ఈ దగ్గు తగ్గించుకోవటానికి తర్వాత ఆయాసం వచ్చి దానికి ఆస్తమా లాంటి ప్రవృత్తి ఉన్నవాళ్ళు రోజు నిత్యం కూడా తుమ్ములు జలుబు వీటితోటి బాధపడే వాళ్ళల్లో ఈ ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల నుంచి మనం విముక్తి పొందటానికి తులసి పత్రాలను తీసుకొని శుభ్రంగా దాన్ని కడిగి దాని నుంచి తీసిన స్వరసాన్ని పది నుంచి పదిహేను మిల్లీ లీటర్ల దాకా కూడా ఒక చెంచా తేనెలో కలుపుకొని దాన్ని నిత్యం సేవించడం ద్వారా ఉదయమే పరగడుపున సేవించడం ద్వారా శ్వాసకోశ సంబంధించిన వ్యాధులను మనం నివారించుకోవచ్చు చిన్న పిల్లల్లో కూడా మనం తరచూ చూస్తుంటాం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల్లో ఈ శ్వాసకోశ వ్యాధులు మనం చూస్తుంటాం తరచూ వాళ్ళు ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల ద్వారా జ్వరం తెచ్చుకోవటం తరచూ వైద్యుల దగ్గరికి పోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది దీన్ని నివారించటం కోసం రోజూ వాళ్ళకి ఒక రెండు మిల్లీ లీటర్ల తులసి స్వరసాన్ని ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక అర స్పూన్ తేనెతో కలిపి నిత్యం వాళ్ళకి ఇవ్వటం ద్వారా కూడా వాళ్ళు శ్వాసకోశ వ్యాధులు రాకుండా చేసుకోవటమే కాకుండా వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది ఇదే కాకుండా జీర్ణ వ్యవస్థను సక్రమపరచడానికి కూడా తులసి స్వరసం మంచిది అలానే జ్వరాలు అనేక రకాల జ్వరాల్లో ఇది భావన ద్రవ్యంగా ఉన్నదన్నమాట అనేక ఔషధాలు జ్వరానికి ఏవైతే ఇస్తామో ముఖ్యంగా త్రిభువన కీర్తి రసని మృత్యుంజయ రసని ఈ ఇటువంటి ఔషధాల్లో కూడా దీన్ని భావన ద్రవ్యంగా వాడతాం అందుకని ఇది ప్రత్యేకంగా జ్వరహరంగా చెప్పాడు ఎందుకు అని అంటే ఇది క్రిమిహరంగా కూడా ఉపయోగపడుతుంది యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ అది ఎక్కడైతే ఉంటుందో ఆ పరిసరాల్లో కూడా ఎటువంటి బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములు కూడా ఉండవు అని కూడా ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది అందులో ఎందుకంటే ఈ ఆకుల ద్వారా ఓజోన్ అనేది రిలీజ్ అవుతుందని అది ఆ ఓజోన్ అనేది ఆక్సిజను ఫ్రీ రాడికల్గా మారి అక్కడ ఉండే క్రిముల్ని సంహరిస్తుందనేసి ఆ పరిసరాలన్నీ కూడా స్వచ్ఛమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు నిత్యం తులసి సేవించడం ద్వారా చర్మ వ్యాధుల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడమే కాకుండా వాటి యొక్క తీవ్ర పరిణామాలకు పోకుండా కూడా చేసుకోవచ్చు ఇది ఉదర క్రిముల్లో కూడా చాలా మంచి ఔషధంగా చెప్తారు ముఖ్యంగా పిల్లల్లో నులిపురుగులని పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తుంటాయి విరోచనాలు అవ్వటమో లేకపోతే పొట్టనొప్పు నులిపురుగులు పడటం అనేది సహజంగా చూస్తుంటాం అటువంటి పిల్లల్లో కూడా పది సంవత్సరాల లోపు పిల్లల్లో అయితే ఐదు మిల్లీ లీటర్ల తులసి ఆకు స్వరసాన్ని తులసి ఆకుని తీసుకొని దాని నుంచి తీసిన రసాన్ని నిత్యం సేవించడం ద్వారా కూడా ఈ ఉదర సంబంధించిన వ్యాధులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంది ఇటువంటి అనేక ఔషధ గుణాలున్న తులసిని మన ప్రాంగణాల్లో పెంచుదాం చక్కగా దాన్ని పూజిద్దాం ఆ మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మనం కాపాడుకుందాం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమంలో ఒక ఆరోగ్య సూత్రాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా మనందరికీ తెలుసు నిజం మాట్లాడాలని ఆయుర్వేద వైద్యశాస్త్రం సత్యవాదిన నిజమే పలకండి అని చెప్తుంది ఎందుకు సత్యవాదిన అని అన్నదని అంటే సత్యమే మాట్లాడేవాళ్ళు దీర్ఘాయుషుని కలిగి ఉంటారని మరి సత్యవాక్ పాలనకి అంటే నిజం మాట్లాడటానికి ఏం సంబంధం ఉంది అని అనుకుంటే మనం ఏదైనా అబద్ధం చెప్పినప్పుడు తరచూ మనం మన జీవితంలో చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పాల్సి వస్తుంది అబద్ధం చెప్పినప్పుడు అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటానికి అనేక అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది ఈ ప్రక్రియలో భాగంగా మనస్సు ఒత్తిడికి గురవుతుంది ఈ మానసిక ఒత్తిడి శరీరం మీద శరీర అవయవాల మీద అనేక దుష్ప్రభావాలు కలిగించే అవకాశం ఉంది ఈ దుష్ప్రభావాలు ఆయుష్ని క్షీణించటానికి కారణభూతం అవుతాయి కాబట్టి సత్యవాదిన అనేది హితాయుకి ముఖ్యమైన లక్షణంగా ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పారు మన సంస్కృతిలో చెప్పారు వేదాలు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పారు సత్యవాక్ పాలన యొక్క ఔన్నత్యం మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సత్యవాక్ పాలన ఆరోగ్యానికి కూడా ఒక మంచి సూత్రం అని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం అయితే ఇటువంటి సత్యవాక్ పాలన చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం ఈ సత్యవాక్ పాలనకి ధర్మ స్వరూపానికి మనకు శ్రీరామచంద్రమూర్తే ఒక ఆదర్శ దైవం వారు వారి జీవితంలో ఈ సత్యవాక్ పాలనే చేసినట్టుగా మనకు రామాయణం అంతా చెబుతున్నది అలానే సత్య హరిచంద్రుడు కూడా మనకు ఒక గొప్ప వ్యక్తిగా మన పురాణ ఇతిహాసాలు కూడా చెప్తున్నాయి అటువంటి సత్యవాదిన అంటే సత్యవాక్ పాలన చేయటం ద్వారా నిజాన్నే మాట్లాడటం ద్వారా అది మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని తెలుసుకొని మనం నిజం మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం సర్వే జనా సుఖినో సర్వే సంతు నిరామయ